మోక్షదా ఏకాదశి మన హిందువులకు ఒక పవిత్రమైన దినము. ఈ మోక్షదా ఏకాదశి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 14వ తేదీ డిసెంబర్ 2021న మనము మోక్షదా ఏకాదశిని పర్వదినంగా జరుపుకుంటాము. అయితే ఇది మనకి దీని యొక్క టైం మనం చూసుకున్నట్లయితే ఈ మోక్షదా ఏకాదశి అనేది మనకి 13వ తేదీ రాత్రి 9:32 స్టార్ట్ అవుతుంది. అలాగే 14వ తేదీ 11:35 రాత్రి ఇది ఎండ్ అవుతుంది. అయితే ఇది హిందూ మాసం మార్గశిరంలో నవంబర్ నుంచి డిసెంబర్కు అనుగుణంగా మైనపు చంద్రుని పక్షం రోజులు, అంటే ఒక 15 రోజులు 11వ రోజునైతే వస్తుంది. హిందువులకు ముఖ్యంగా వైష్ణవులు విష్ణువు అవతారమైన కృష్ణ భగవంతుని గోవార్ధం గౌరవార్థం 24 గంటల ఉపవాసం అనేది పాటిస్తారు. ఆ శ్రీ మహావిష్ణువుని 24 గంటల ఉపవాసం చేసి ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని అతనికి నచ్చినటువంటి నైవేద్యాన్ని పెట్టి మనం స్తుతించినట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు కరుణించి మన కోరికల అన్నింటినీ తీర్చి సకల శుభాలను సకల ఐశ్వర్యాలను మనందరికీ కలుగజేస్తాడు. ఈ మోక్షదా ఏకాదశి పర్వదినాన ఉదయానే, అంటే వేకువజామునే 4 తర్వాత నిద్రలేచి తల నుంచి పాదాల వరకు చక్కగా స్నానమాచరించి తర్వాత మంచి బట్టలను కట్టుకొని ఆ స్వామివారికి దీపం పెట్టుకొని మంచి నైవేద్యాన్ని పెట్టుకొని ఆ శ్రీ మహావిష్ణువుకి పరమాన్నం అలాగే పాయసం, చక్కెర పొంగలి లేదా పులిహోర వీటిలో ఏదో ఒక నైవేద్యాన్ని పెట్టి ఆ శ్రీ మహావిష్ణువుకి మీరు మీ మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకున్నట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు మనకి ఖచ్చితంగా మీ కోరికలను నెరవేర్చడం జరుగుతుంది. అయితే ఈ రోజున మీరు భక్తి ప్రధానం, మీ మనసుతో ఆయన్ను పూజించినట్లయితే మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఎటువంటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ 24 గంటల ఉపవాసంలో మీరు పళ్ళు లేదా పాలు కొంచెం అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఈ 24 గంటల ఉపవాస దీక్షను మీరు చేసినప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు మీరు పఠించుకున్నట్లయితే మీ మనసులో కానీ బయటకు వినిపించేట్టు కానీ ఆయనవి మీరు పఠించుకున్నట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి. ఒకవేళ మీకు ఆ స్తోత్రాలు కానీ ఆయన యొక్క పాటలు కానీ మీకు పాడడం రాకపోతే ఒక మొబైల్ ఫోన్తో కానీ లేదా మీ టీవీలో కానీ ఆయన యొక్క స్తోత్రాలు, ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు, లక్ష్మీ అష్టోత్తర శతనామ గోవిందనామాలు వీటన్నింటినీ మీరు శ్రద్ధగా విన్నా కూడా మీకు మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ శ్రీ మహావిష్ణువు ఖచ్చితంగా నెరవేరుస్తారు.